నాయుడుపేట పట్టణంలోని ఏఎల్సీఎం గ్రౌండ్ నందు డాక్టర్ పరసరత్నం గారి సతీమణి పరసా కస్తూరి రత్నం వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్రులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి, సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవెల విజయశ్రీ, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు నెలవెల సుబ్రహ్మణ్యం, విజయ్ భాస్కర్ రెడ్డి, 786 రఫి, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు ఉయ్యాల ప్రవీణ్ కుమార్ మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరితో పాటు పై కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిలబడిన వాళ్ళంతా కుర్చీల్లో కూర్చోవలసింది. కెమెరా దింపుతాం ఒక 200-250 క్యాంప్స్ చేశాం సార్. Big hands. సింపుల్ గా మీకు అందరికి సేవలు అందిస్తా ఉంది ఆయన ద్వారానే. ఒకసారి గట్టిగా కొట్టిన తల్లిళ్ళు అక్కలు. ఇప్పుడు పరసరత్నం గారు నెలవల్ గారిని సంతోషమైన విషయం. వారి సత్యమణి భౌతికంగా ఇక్కడ లేకపోయినా పడుకోండి, వారి జ్ఞాపకార్థం భారీ ఎత్తున మెడికల్స్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నందుకు పరసరత్నం గారిని, వారి కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఎక్విప్మెంట్ కూడా చూస్తే మనకి క్యాన్సర్ వంటి ముఖ్యంగా మహిళలు ఈరోజు చెక్ చేసుకోవడానికి కూడా హాస్పిటల్గా పెద్ద సిగ్గుపడేటువంటి సందర్భాలు ఉన్నటువంటి వాటి కోసం మన ప్రాంతానికి ఆ బస్సులు తీసుకొచ్చి గర్భాశయాను అదేవిధంగా రొమ్ము సంబంధించినటువంటి క్యాన్సర్కి స్క్రీనింగ్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమంగా తీసుకోవడం జరిగిందని చెప్పి నేను వారిని అభినందిస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి వైద్య సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా లేని కుటుంబ సభ్యుల్ని ప్రజలందరిలో మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ సమాజ సేవలో భాగంగా ఈ వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి కస్తూరత్నం గారి యొక్క జ్ఞాపకాలతో కుటుంబ సభ్యుల కార్యక్రమం మరొకసారి వాళ్ళని అభినందిస్తూ మీరు చేసిన పెద్దలందరినీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటున్నాను.